అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ అధికారిక అకౌంట్ ను ట్విట్టర్ బ్లాక్ చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ అకౌంట్ ను కూడా లాక్ చేయడం పెను దుమారం రేపుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్ సహా పలువురు కాంగ్రెస్ నేతల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది. కాంగ్రెస్ అధికారిక అకౌంట్ ను ట్విట్టర్ బ్లాక్ చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అకౌంట్ ను బ్లాక్ చేసిన ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ అకౌంట్ ను కూడా లాక్ చేయడం దుమారం రేపుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్ సహా పలువురు కాంగ్రెస్ నేతల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ నుంచి ప్రతినిధి టీఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టీఎస్ఆర్, ఏంటి ట్విట్టర్ కాంగ్రెస్ అధికారిక అకౌంట్ ను బ్లాక్ చేసింది, ప్రధాన కారణం ఏంటి? రేచల్, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో, ఢిల్లీ పరిసరాల్లో ఒక దళిత మహిళని అత్యాచారం, అదేవిధంగా హత్య చేసిన ఘటన నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని సందర్శి పరామర్శించి వాళ్ళకి సానుభూతి తెలియజేశారు. ఆ సందర్భంగా అక్కడ తీసినటువంటి ఫోటోలు ట్విట్టర్ కాంగ్రెస్ అధికారిక అకౌంట్ లోను, రాహుల్ గాంధీ అకౌంట్ లోను పోస్ట్ చేయటాన్ని ట్విట్టర్ తప్పుబడుతూ ఇది ప్రైవసీ నిబంధనలు ఉల్లంఘించినట్లే, సహజంగా ఇలాంటి సందర్భాల్లో బాధితులు గాని బాధితుల కుటుంబ సభ్యుల ఫోటోలు గాని బహిరంగపరచకూడదు, ఇది ప్రైవసీకి విరుద్ధంగా జరిగినటువంటి ఘటనగా పేర్కొంటూ ట్విట్టర్ కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ అకౌంట్ ని లాక్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం చెలరేగి అనేక రకమైనటువంటి విమర్శలు కూడా తలెత్తున్నాయి. అయితే కొద్దిసేపటి ఉదయం నుంచి దాదాపు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను లాక్ చేసినట్లుగా ప్రకటించింది. దాంతోపాటు అనేక మంది సీనియర్ నేతలు, మాణిక్యం ఠాగూర్ గాని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, అజయ్ మేకన్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితాదేవ్ సహా దాదాపు 5,000 మంది తమ పార్టీకి చెందినటువంటి ముఖ్యుల అకౌంట్లను కాంగ్రెస్ లాక్ ట్విట్టర్ లాక్ చేసింది అనేటువంటి ప్రయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నటువంటి రోహన్ గుప్తా కూడా కొద్దిసేపటి క్రితం కూడా వ్యాఖ్యానించారు. దీనన్నిటికీ కారణం ఆ రోజు జరిగినటువంటి ఘటనలో రాహుల్ గాంధీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలని ట్యాగ్ చేసి ఆయన కామెంట్ చేయటం, అదేవిధంగా రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్కి దాన్ని రీట్వీట్ చేయటం కానీ మిగిలిన నేతలు దానిపైన కామెంట్ చేయటం, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం ట్విట్టర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక వ్యక్తుల స్వేచ్ఛని భంగంకరంగా కల్పించడాన్ని తాము రక్షించబోని ఆ మేరకే నిర్ణయం ఈ రకంగా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఢిల్లీ హైకోర్టులో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ అకౌంట్ ని లాక్ చేయడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆ మోడీ ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తమపై కావాలనే తమని సోషల్ మీడియాలో అడ్డుకునేటువంటి ప్రయత్నంగానే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీని మీద నిన్న ట్విట్టర్ కూడా హైకోర్టులో కూడా ఒక కేసు, ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ రోజు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వ్యక్తుల స్వేచ్ఛను హరించేటట్టుగా ఉంది కాబట్టి తాము రాహుల్ గాంధీ అకౌంట్ ని లాక్ చేశామని చెప్పి ట్విట్టర్ సంస్థ కూడా ఢిల్లీ హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్, ఈ పరిణామాలను జరుగుతున్న క్రమంలోనే ఇవాళ ఇంతమంది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారిక అకౌంట్ ని కానీ ఇతర నేతల్ని అకౌంట్స్ ని లాక్ చేయడం అనేది కొంత ఢిల్లీ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేచల్, థ్యాంక్ యూ టీఎస్ సార్.